Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నాపాయ జగన్ కొత్త అస్త్రం రెడీ. గుంటూరు జిల్లా రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు చెక్ పెట్టేలా పావులు కదిపింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాజీ శాసనసభ్యుడు ఎర్రం వెంకటేశ్వర రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. తన కుమారుడు నితిన్ రెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకున్నారు. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట లోక్సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు ఆయన వెంటున్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబుకు టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తన కుమారుడితో కలిసి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సత్తెనపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వెంకటేశ్వర రెడ్డి లేదా నితిన్ రెడ్డి పోటీ చేస్తారనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమవుతున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు, రెడ్డి సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అంబటి రాంబాబు, వెంకటేశ్వర రెడ్డి ఈ రెండు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యాన్ని వహించేవారే. ఈ రెండు ఓటు బ్యాంకులను కలుపుకుని వెళ్లే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేసినట్లయింది. అంబటి రాంబాబు, వెంకటేశ్వర రెడ్డిల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గానీ పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుందని వైఎస్ జగన్ కరాఖండిగా తేల్చేసినట్లు చెబుతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎర్రం వెంకటేశ్వర రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారాయన. ఈ రెండుసార్లు కూడా టీడీపీకి చెందిన కళ్ళం అంజిరెడ్డి, నిమ్మకాయల రాజనారాయణను ఓడించారు. ఆ తర్వాత ఆయన పోటీ చేయలేదు. ఇప్పుడు తాజాగా మళ్లీ తెర మీదకు వచ్చారు. దీనితో సత్తెనపల్లి నుంచే పోటీ చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ ఈక్వేషన్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణకు రాజకీయంగా చెక్ పెట్టేలా పరిణమించాయని చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి కన్నా లక్ష్మీనారాయణ రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. కాపు సామాజిక వర్గానికే చెందిన కన్నాకు ఎదురు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయనపై వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా ఎర్రం వెంకటేశ్వర రెడ్డిని తెర మీదకి తీసుకుని రావడం ఆసక్తికరంగా మారింది. పోటీ చేసిన రెండుసార్లు గెలిచిన ఎర్రం వెంకటేశ్వర రెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరుంది. అలాంటి నాయకుడిని కన్నాపై పోటీకి దింపితే సత్ఫలితాలు ఉంటాయని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం. కాపు, రెడ్డి ఓటు బ్యాంకుతో ఈ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.